హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. ఆ జాబ్ ఏంటంటే దీన్ని ఎప్పుడు అంటే చాలా మంది చీప్గా చూస్తారు ఈ జాబ్ను, కానీ ఇది చీప్ అండ్ బెస్ట్ కాదు, ఇది చాలా బెస్ట్ జాబ్. సో ఇది లిమిటెడ్ కంపెనీ. సో ఏపీ అండ్ తెలంగాణ రెండు సైడ్లో వేకెన్సీ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా వేకెన్సీ ఉన్నాయి. సో ఇందులో నేను బెనిఫిట్స్, ఇందులో ఈ కంపెనీలో ఎందుకు జాబ్ చేయాలో కూడా నేను చెప్తాను. సో దీంట్లో శాలరీస్ కూడా చాలా బాగుంటాయి, శాలరీస్ కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా అయితే డీల్ చేస్తుందో ఈ కంపెనీ కూడా అలాగే డీల్ చేస్తుంది. సో కంపెనీ పేరు వచ్చేసి బాటా లిమిటెడ్ కంపెనీ. సో బాటా అంటే చాలా మంది చెప్పుల కంపెనీ, చెప్పుల షోరూమ్ అంటారు, తప్పు, అది చెప్పుల షోరూమ్ కాదు, అది ఒక బ్రాండెడ్ కంపెనీ. అది ఆ కంపెనీలో ఒక ఫ్రెషర్స్ కి శాలరీ 11,000 టేక్ హోమ్ శాలరీ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ ఇన్సెంటివ్ ఏ కంపెనీ పే చేయదు ఫ్రెషర్స్ కి అంతగాను. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే అదర్ అదర్ పూమా ఇంకా బ్రాండెడ్ కంపెనీస్ లో పనిచేసిన వాళ్ళు ఈ కంపెనీలో పాటలకు వస్తే ఇంకా వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అంటే మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు, మంచి ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు, మంచి ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని కంపెనీలలో ఎలా ఉంటది అంటే, అంటే అన్ని ఒక అన్ని షోరూమ్లలో చూసుకుంటే ఒక పర్సన్ ఎంత చేశాడు అని వాళ్ళు కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి అతనికి మాత్రమే ఇన్సెంటివ్ రావడానికి వీలుంటుంది, సో కంపెనీలో సేల్ చేశాను. కానీ ఈ బాటా షోరూంలో స్టోర్ మొత్తం కలిపి ఎంత చేసిందన్నది చూసి ప్రతి ఒక్కరికి ఇన్సెంటివ్ వచ్చేలా చేస్తుంది. సో ఒకవేళ తను ఎక్కువ చేశాడు, ఈ మంత్ తను ఎక్కువ చేశాడు సేల్, నెక్స్ట్ మంత్ అయినా తగ్గుతుంది కదా, అప్పుడు తను డిసప్పాయింట్ అవుతాడు కదా కంపల్సరీ. సో అలా డిసప్పాయింట్ కాకుండా ఈ బాటా షోరూంలో చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సెంటివ్ వచ్చేలా చేస్తారు. సో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏముందంటే ఇందులో బ్రాంచ్ మేనేజర్లు కానీ, కంపెనీ సూపర్వైజర్లు కానీ, టీమ్ లీడర్స్ కానీ ఇందులో బాటా షోరూంలో బయట నుంచి మాత్రం తీసుకురారు. బాటా షోరూంలలో అన్ని షోరూంలలో ఎవరైతే బాగా సేల్ చేస్తున్నారో, ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే బాగా స్టోర్ మెయింటైన్ చేస్తున్నారో చూసి ఆ అబ్బాయిని తీసుకొని, ఆ అబ్బాయిని ఒక 1 ఇయర్ తర్వాత అబ్జర్వ్ చేసి తనని తీసుకొని ఆ తర్వాత ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి ఆ బ్రాంచ్ మేనేజర్గా తనని నియమిస్తారు. సో ఇలా పొజిషన్స్ కూడా చేంజ్ చేస్తారు. సో చాలా మంది ఇప్పటికే షోరూమ్లలో వర్క్ చేస్తున్నారు, బాటా షోరూమ్లలో. నేను స్వయంగా వెళ్ళి బాటా షోరూమ్ స్వయంగా వెళ్ళేసి నేను ప్రతి ఒక్క ప్రమోటర్ని అంటే అడిగాను, ఎలా ఉంది జాబ్, మీకేమన్నా నామోస్ అనిపిస్తుందా, బాటా షోరూంలో చేస్తున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళంత చాలా బాగా చెప్పారు. అంటే చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న షాపులలో కూడా పనిచేస్తూ ఉంటారు. సో చిన్న చిన్న షాపులలో కూడా పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి లేని బెనిఫిట్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఇందులో వీళ్ళకి అడిగేది ఎక్స్పీరియన్స్ పర్సన్, అదర్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే వీళ్ళకు ఓన్లీ అదర్ అంటే ఎలక్ట్రానిక్ షోరూమ్స్ లో పనిచేసే వాళ్ళు మాత్రం వీళ్ళు తీసుకోరు. ఓన్లీ బాటా షోరూమ్ అంటే బాటా షోరూమ్ ఎవరిని రిక్వైర్మెంట్ చేసుకుంటుంది అంటే, సో అంటే చెప్పులు, స్లీపర్స్ ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి, అంటే షోరూమ్స్ చాలా ఉన్నాయి. సో పూనా కానీ లేకుంటే ఇంకా అదర్ అదర్ నాకు అతికొస్తలేవు, బట్ అదర్ కంపెనీ చాలా ఉన్నాయి. అందులో చాలా బాటా కంటే తక్కువ పే చేస్తున్నారు, అవి కూడా నేను కనుక్కున్నాను, బాటా కంటే తక్కువ పే చేస్తున్నారు. కానీ బాటా షోరూంలో మాత్రం ప్రతి ఒక్కరికి మంచి పేమెంట్ ఇస్తుంది. సో సో ఈ జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలంటే, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఎందుకు సారీ చెప్తున్నానంటే ఇందులో హెచ్ఆర్లు అనేది ఉండదు, హెచ్ఆర్లు అనేది ఉండరు. సో దీనికి నేను డిస్క్రిప్షన్ లో ఒక కంపెనీ పేరు పెడతాను, ఆ కంపెనీకి డైరెక్ట్ వెళ్తే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అలాగే బాటా షోరూంలో జాబ్స్ కావాలి అనుకుంటే మన పంజాబ్ గుట్టలో ఐడిఎఫ్సి బ్యాంక్ పక్కనే బాటా షోరూమ్ ఉంది, ఆ షోరూంలోనే జోనల్ మేనేజర్ గారు కూర్చుంటారు, అక్కడనే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. నేను జోనల్ మేనేజర్ని కూడా కలిశాను, ఎందుకంటే జోనల్ మేనేజర్ నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆయన మాకు మేనేజర్గా ఉండేవాళ్ళు. సో తర్వాత
బాటాశ్వరంలోకి షిఫ్ట్ అయిపోయారు. సో అలా అన్న కొంచెం పరిచయం. సో వెళ్ళి మాట్లాడాను. తన చాలా మంచి వ్యక్తి, ఇంటర్వ్యూ కూడా రఫ్ అండ్ టఫ్ ఏమి తీసుకోరు, చాలా బాగా మాట్లాడతాడు. ఒకవేళ వీళ్ళకు జస్ట్ వీళ్ళు ఎలా చేస్తారంటే, తెలుగు హిందీ వచ్చే వాళ్ళు ఒక లొకేషన్ లో, ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు ఒక లొకేషన్ లో. సో ఇట్లా శాలరీ కూడా డిఫరెంట్. ఇప్పుడు మాధవపూర్లో మొత్తం హై లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఇంగ్లీష్ హిందీ వచ్చే వాళ్ళను, సో ఇంకా కొంచెం మైదీపట్నంలో అయితే కొంచెం హిందీ బాగా వచ్చే వాళ్ళను. సో ఇట్లా ఏరియా డివైడ్ చేస్తారనమాట, ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్ వాళ్ళను మేము తీసుకుంటాం. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే చాలు, 10th ఇంటర్ డిగ్రీ ఎవరైనా పర్లేదు, వీళ్ళని తీసుకుంటారు. సరే మంచిగా ట్రీట్ చేస్తారు. సో వీళ్ళకు వీళ్ళకు ప్రెజర్ ఉండదు. సో ఏంటి సింపుల్ వర్క్ వచ్చేసి ఏంటంటే, వచ్చిన కస్టమర్కి సో వాళ్ళకు నువ్వు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే తీసుకుంటారు, కాళ్ళకు చెప్పులు వేసుకుంటారు, నచ్చితే పెట్టుకుంటారు, లేకుంటే తీసి మళ్ళీ అడుగుని అడుగుతారు. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే సైజులు అడుగుతారు, ఈ సైజు ఉందా లేదా, ఈ బ్రాండెడ్ ఇంకా ఉన్నాయా, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, సో ఏమైనా బిల్ తగ్గిస్తారా, సో ఇలాంటివే కస్టమర్ అడిగేది. సో ఇది సో కస్టమర్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకు కావాల్సింది చూసుకొని వాళ్ళ వెంట వెంట తిరిగితే చాలు అన్నమాట. సో ఇది మంచి జాబ్ అన్నమాట. సో ఇందులో 10th నుంచి అంటే 10th పాస్ అయిన వాళ్ళకు ఇంతవరకు అయితే జాబ్స్ ఇస్తున్నారు, కానీ 8,000, 7,000, 6,000 చూస్తున్నాం శాలరీస్. సో పాఠశాలలో చాలా బాగా ఇస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా పని వెళ్ళొచ్చు, అలాగే ఫ్రెషర్స్ అయినా పని లేదు వెళ్ళొచ్చు. గుడ్ జాబ్, నాకు తెలిసినంత వరకు బాటా షోరూమ్ ది బెస్ట్ జాబ్. సో ఇంకోటి, ఒకవేళ ఏపీ వాళ్ళు కానీ తెలంగాణలో కానీ జాబ్స్ బాటా షోరూమ్ దొరకాలంటే ఎనీ బాటా షోరూమ్ అండి, ఎనీ బాటా షోరూమ్, సో అందులోకి వెళ్ళి అడగండి. సో నాకు బాటా షోరూమ్ లో జాబ్ చేయాలి, నేను ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు చెప్తారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అన్ని బాటా షోరూమ్లలో వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ చేసుకోరు. సో ఒకటి వీళ్ళకి ఆఫీస్ అనేది ఉంటది, ఒక స్టోర్ లో ఒక ఆఫీస్ అనేది ఉంటది, ఆఫీస్ అడ్రస్ చెప్తారు, అక్కడికి వెళ్ళేసి కలిస్తే తీసుకుంటారు. సో ఇలా నేను అది ఎక్కడ అనేది అడ్రస్ కూడా పెడతాను. అలాగే ఈ కంపెనీకి థర్డ్ పార్టీ కంపెనీ అనేది ఉంది, బాటా షోరూమ్ ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంది. ఆ థర్డ్ పార్టీ కంపెనీ ఏంది అనేది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ పెడతాను. డైరెక్ట్ మీరు ఆ కంపెనీకి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు, లేదా డైరెక్ట్ బాటాకి వెళ్ళినా సరే జాయిన్ కావచ్చు. ఇందులో ఏంటంటే, మీరు బాటాకి వెళ్ళినా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ అదే కంపెనీకి మిమ్మల్ని ఫార్వర్డ్ చేస్తారు. సో ఎలాగైనా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ శాలరీ మాత్రం పర్ఫెక్ట్ టైంకి వస్తుంది. సో ఇన్సెంటివ్ బాగుంటుంది, ఏసీపీఏ పర్ఫెక్ట్ ఉంటుంది. సో నాకు ది బెస్ట్ జాబ్. ఎప్పుడే కానీ జాబ్ చేసేటప్పుడు నా మోషన్ అస్సలు ఫీల్ కావద్దు. సో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది ఇంపార్టెంట్. ఇందులో వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఏ కంపెనీ ఇవ్వదు. మీరు ఒకవేళ ట్రైనింగ్ తీసుకొని ఇందులో ఒక 6 months 1 year వర్క్ చేశారనుకో, ఫ్రెషర్ వాళ్ళు 6 months 1 year వర్క్ చేసి మీరు అదర్ కంపెనీలకు వెళ్తే మిమ్మల్ని ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుంటారు. అలా చాలా మంది ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి బాటా షోరూమ్ లో ఒక 6 months 1 year అట్లా చేసి వేరే కంపెనీకి వెళ్ళి మంచి జాబ్స్ ప్రొవైడ్ చేసి మంచి జాబ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బాటా షోరూమ్ లో వర్క్ చేసిన వాళ్ళను సో క్రోమా గానీ, బజాజ్ గానీ, రిలయన్స్ గానీ, టీఎంసీ గానీ ఇలాంటి కంపెనీలు తీసుకుంటున్నాయి. బట్ ఎందుకంటే ఇది సేల్స్ కదా, ఇది సేల్స్ కాబట్టి సో సేమ్ కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఎలక్ట్రానిక్ తీసుకో. కానీ ఎలక్ట్రానిక్ లో చేసిన వాళ్ళని మాత్రం బాటా షోరూమ్ తీసుకోవాలి, అంటే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళని వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళని మాత్రం వీళ్ళు తీసుకోరు. సో వీళ్ళకు కూడా కావాల్సింది, ఇలాంటి చెప్పుల షోరూమ్స్ ఉన్నాయి కదా, సో అలాంటి షోరూమ్ లో వర్క్ చేసిన వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు. సో వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ కోసం చూస్తున్నారు, మంచి శాలరీ కోసం. సో టైమింగ్ కూడా చాలా బాగుంటుంది, 8 hours డ్యూటీ ఉంటుంది. సో మార్నింగ్ షోరూమ్ లో ఎన్ని గంటలు తెలుసు మీకు తెలియదు, ఏమో 10:30 11 అవుతుంది. సో మళ్ళీ లేడీస్ అయితేనేమో 7:30 7 o'clock పంపి చేస్తారు, బాయ్స్ అయితేనేమో 8 hours ఉంటారు. సో టోటల్ ఒక 10 hours డ్యూటీ ఉంటుంది. సో ఆడుతూ పాడు చేయొచ్చు, 10 hours డ్యూటీయా అని ఇట్లా అనకండి, ఎందుకంటే మళ్ళా మీకు అందులో 1 hour లంచ్ పోతుంది, మళ్ళీ బ్రేక్ అని పోతుంది, ఇవన్నీ బాగుంది, మిగిలిన మళ్ళీ 8 hours. సో 8 hour డ్యూటీ ఉంటుంది. సో నేను మీకు అన్ని మీకు డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, ఎంత ఏంటి అనేది ఒకసారి చూడండి, అప్రోచ్ కండి, నచ్చిందనుకో జాబ్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.